ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రము మీ అందరికీ నా వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమా మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు ఈ సమయంలో దైవజనులు పష్ఠవి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము ఈ దినపు వాక్య ధ్యానం ఆరాధ్యాయము ఆరో వచ్చి చదువుకుందాం ఏమి చేయో ఉండేనో తానే ఎరుగుయుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను ఆమె దేవుని స్తోత్రం ప్రభుని సుక్రీస్తు నాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ ఆత్మీయ కార్యక్రమానికి అనుదిన కార్యక్రమానికి ప్రతిరోజు మీ ముందు రావడానికి అక్షరార్థంగా మేము ముందుకు రాకపోయినప్పటికీ ఇలాగా టీవీ ద్వారా శాంతి టీవీ ద్వారా శాంతి టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని పరుస్తున్నాను ఒకప్పుడు టీవీ పరిచయం నేనంతగా ఇష్టపడేవాడిని కాదు ప్రభు తన కృపను బట్టి దీనికి వనరులు సమకూర్చి దేవుడు ఇలా నిలబెట్టాడు ఎలా వస్తున్నాయో ఏంటో అర్థం కాని పరిస్థితి కానీ దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నా ఇరవై ఆరు సంవత్సరాల సేవా జీవితంలో సంపూర్ణ సేవకుడిగా ఎటువంటి ఉద్యోగం మీద లేదు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని ఆధారపడకుండా ప్రభు ఇస్తాడు అని ప్రభు వైపు చూస్తూ కొనసాగుతున్నాను ఇరవై ఆరు సంవత్సరాలుగా నన్ను పోషించాడు ఇక నేను బ్రతికే ఇంకొక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎంతవరకు బ్రతుకుతానో నాకు తెలియదు కానీ ప్రభు పోషిస్తాడు యహోవా ఈరే ఒకవేళ మన జీవిత సాక్ష్యం ఏదని చెప్పాలంటే ఒక చిన్న మాటలో చెప్పొచ్చు యహోవా ఈరే రే యహోవా మన పోషకుడు ద లాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ మనకు కావలసినవి ఇస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు హీస్ ఫెయిత్ఫుల్ పిలిచాడు కనుక మనల్ని పిలిచి మనల్ని సేవలో ఉంచాడు కనుక హీ సో ఫెయిత్ఫుల్ దేవుడు నా విషయంలో ఎంతో నమ్మదగినవాడు నా విషయంలో కాదు కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది భక్తుల జీవితాల్లో ఆయన నమ్మదగినవాడు దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహన్ సువార్త ఆరో వచ్చాయము ఆరో వచ్చినము జాన్ సిక్స్ సిక్స్ ఏమి చేయినవి ఉండేను తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను దేవుని స్తోత్రం తాను ఏమి చేయనై ఉన్నాడో తాను ఎరిగి ఉన్నాడట దేవుని స్తోత్రం యేసు సమస్తమును ఎరిగినవాడు బట్ హీ సెట్ దిస్ టు టెస్ట్ హిమ్ ఫర్ హీ హిమ్సెల్ఫ్ నో వాట్ హీ వుడ్ తాను ఏమి చేయాలో ఎరిగి ఉన్నాడు ముందుగా ఎరిగి ఉన్నాడు ఆ దినము ఆవిర్భవించడానికి ముందే పరిచరిక రావడానికి ముందుగానే ప్రజలు ఆయన దగ్గరికి రావడానికి ముందుగానే ఈ పండగ ఏర్పాట్లనే జరగడానికి ముందుగానే తాను ఏదో ఒకటి చేయాలి ఈ పస్కా పండగ సమయంలో తాను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయడం దేనికంటే తన నామ మహిమార్థమై కాదు తనను పంపిన వాణి తండ్రి యొక్క నామ మహిమార్థమై తండ్రి మహిమార్థమై తను కార్యం చేయాలనుకుంటున్నాడు మనం ఏం చేసినా కానీ దేవుని నామ మహిమార్థమై చేయాలి వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిస్ నేమ్ ఆయన నామము యొక్క మహిమ కొరకే చేసుకోవాలి కానీ నా సంస్థ నా సహవాసం నా సంఘం అనే దూరంలో చేసుకోవడం చేయకూడదు మనం మన సంఘాల ద్వారా మన సేవ ద్వారా క్రీస్తు కనిపించాలి దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం యోగన్ స్వార్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు హీఈస్ ఓమ్నిసియంట్ గాడ్ దేవుని గురించి చెప్పేటప్పుడు మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు అనగా హీఈ్ ఒన్లీ ప్రజెంట్ గాడ్ అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు రెండోది ఆయన ఓమ్ని పొటెంట్ గాడ్ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎల్షాయ్ అంతేకాకుండా హీఈస్ ఒమ్నిసియంట్ అనగా సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు దేవుని యొక్క బేసిక్ క్యారెక్టర్స్ ఇవి స్వల్పజ్ఞాని అని కాదు స్వల్ప శక్తిమంతుడు అని కాదు సర్వశక్తిమంతుడు మైటీ అని కాదు ఆల్ మైటీ ఆల్ పవర్ఫుల్ దేవునికి స్తోత్రం కాబట్టి మన ఇక్కడ ఆలోచిస్తున్నమాట సర్వజ్ఞాని అయినటువంటి యేసు నీ జీవితంలో సమస్తమును ఎరిగినటువంటి యేసు ప్రతిదీ బాహాటముగా ఎరిగిన యేసు ఏది ఆయనకి మిస్టరీ కాదు మనకు చాలా మిస్టరీస్ ఉన్నాయి మనకు చాలా అర్థం కాని విషయాలు ఉన్నాయి కానీ ఆయనకి ఏది మిస్ట్రీగా లేదు ప్రతిదీ ప్లైన్గా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ప్లైన్ ఇన్ హి సైట్ టు హిమ్ ఆయనకు ఎలా ఉన్నాయంటే అంటే ఇవన్నీ విప్పబడినటువంటి పొడుపు కదగల్లాగా విప్పబడినటువంటి లేకపోతే బయలుపరచబడిన మర్మాల్లాగా ఉన్నాయి మర్మంలాగా ఏది లేదు ఏది నిగూఢంగా లేదు ఏది ఓపెన్గా లేకపోతే లోతు లేని విధంగా ఆయనకు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం ఈ దేవుని కుమారుడు అనగా దేవుడే యేసు అనే రూపంలో అవతరించాడు అనగా ఆదియందు ఉన్న వాక్యము నరావతారిగా వచ్చి నరుల మధ్యలో సంచారం చేసినప్పుడు నరుల గురించి విషయాలు తెలియజేస్తున్నప్పుడు నరుల మధ్యలో ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు నరావతారి అయినటువంటి దేవుడు శరీరధారి అయినటువంటి దేవుడు ఇన్కార్నెటెడ్ గాడ్ పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఇన్కార్నెట్ కార్నా కార్నోస్ అనగా శరీరము శరీరమును ధరించుకున్నాడు ఏసు అనేటువంటి ఆ పేరుతో ఒక శరీరాన్ని ధరించుకొని ఆయన లోకంలో ఉన్నాడు వీటిని గురించి మనం యోహాన్ వార్త ఒకటో అధ్యాయం చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం యేసు ఏ విరిగి ఉన్నాడు సర్వజ్ఞాని అండవులో ఉద్దేశం ఏంటి మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఈ యోహన్స్ వార్త మొట్టమొదటి మాట ఆ వచనం మనం చదువుకున్న మాట మూలవాక్యం తాను ఏమి చేయాలనుకుంటున్నాడో ఏమి చేసి చూపించాలనుకుంటున్నాడో తన మనసు ఏముందో తండ్రి తనకి ఏదైతే చూపిస్తున్నాడో తాను అదే ఎగ్జాక్ట్గా చేస్తాడు కానీ చేయడానికి ముందుగా అనగా ఆయన చెప్పి చేస్తాడు వీళ్ళకి భోజనం పెట్టనంటే వీళ్ళు భోజనం సిద్ధపరచలేదని కనీసం రెండు రోజులు ముందన్న చెప్పి యూ జూదాస్ గారు లేకపోతే శిష్యులారా ఇంచుమించు ఒక ఐదు వేల మంది వస్తారని అంచనా వాళ్ళకి భోజనాలు మనం పెట్టాలి పండగ పూట కదా ఒకసారి భోజనం పెడితే మనకు అని యేసుప్రభు వాళ్ళని ఏమాత్రం సిద్ధపరచలేదు సిద్ధపరచకుండా సడన్గా భోజనాలు అన్నాడు ఒకవేళ ఒక గృహిణి ఒక హౌస్ వైఫ్ దగ్గరికి ఆ భర్త గారు వచ్చి సడన్గా వచ్చి నా స్నేహితులు ఒక ఇరవై మంది వస్తున్నారు అర్జెంట్గా వాళ్ళకి భోజనం వండిపెట్టు అంటే ఆమెకు అది చాలా కష్టంగా ఉంటుంది ఏమంటే ముందే చెప్పొచ్చుగా ఒక మూడు గంటలు ఒక నాలుగు గంటలు ముందే చెప్తే నేను సిద్ధపరచుండేదానికి ఇప్పటికిప్పుడు వచ్చి పది నిమిషాలు భోజనం వండి పెట్టమంటే ఎలా వండి పెట్టగలం అంటే ప్రతిదానికి ముందుగా సూచించి సిద్ధపరుచుంటే మనం ఏదైనా సమకూర్చగలం సూచన లేదు సిద్ధపాటు లేదు ఎలా సమకూర్చగలదు ఆ గృహిణి ఒక తాగుబోతైనటువంటి భర్త అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఫుల్గా తాగి వచ్చి నాకు ఇప్పుడు బిర్యానీ ఏదైనా బిర్యానీ ఇస్తావా లేదని గొడవకు దిగుతున్నాడు అంటే ఎవరు ఏంటనే వివరాలు కలదు మన నిత్య లేకపోతే నిత్యం మన కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాల్లో కనిపించే స్టోరీలు కాబట్టి చెప్తున్నాను అర్ధరాత్రి పన్నెండు గంటలకి చికెన్ బిర్యానీ వండి పెట్టమంటే ఆమె ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలదు ఇతని బుద్ధులు అతను అర్థం చేసుకొని ఆమె అర్థం చేసుకొని అతను తెచ్చినటువంటి ఆ చికెన్ కాస్త కాస్త దాచిపెట్టి నాకు ఒక అరగంటలో ఏం చేస్తావు నాకు అనవసరం అని చెప్పి బిర్యానీ కావాలనేసరికి ఏ ఈ వ్యక్తి పాపం కష్టపడి ఆ అర్ధరాత్రి కూడా బిర్యానీ సిద్ధపరిచిస్తే తిని నిద్రపోతాడట అతను ఎందుకు చెప్తున్నా అంటే వేళగాని వేళలో అననుకూలమైనటువంటి సమయంలో సమయం కాని సమయంలో అవకాశం లేని సమయంలో అర్ధరాత్రి ఒక స్నేహితుడు తన దగ్గరకు వచ్చాడని అతనికి రొట్టెలు ఇవ్వాలని అతని ఆకలి తీర్చాలని ఒక స్నేహితుడు అనుకున్నాడు తన వంటగదంతా పరిశీలిస్తే రొట్టెలు లేవు అంతేకాకుండా రొట్టెలు సిద్ధపరచడానికి కావలసినటువంటి పిండి లేదు ఇప్పుడు ఏం చేయగలడు అలాగని స్నేహితుణ్ణి ఆకలితో ఉంచడం అనేది ఆయన ఉద్దేశం కాదు ఇప్పుడు ఆలోచించాడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్దాం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దాం నా స్నేహితుడు వాడు కాదనడు నన్ను రిజెక్ట్ చేయడు ఖచ్చితంగా ఇస్తాడు అతని దగ్గర ఉంటాయి అని ఆలోచించి మూడవ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు లేకపోతే రెండవ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆహారాన్ని తీసుకువచ్చాడు అనే ఒక ఉపమానాన్ని లూకాసు వార్త పదకొండవ చేయాలు చూస్తున్నాను నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట్లాడే ఉద్దేశం ప్రభువు ప్రజలను పోషించాలనుకుంటున్నాడు ప్రభువు ప్రజలని ఆత్మీయంగాను భౌతికంగాను పోషించాలనుకుంటున్నాడు గాడ్ వాంట్స్ టు ఫీడ్ అస్ నరిషన్ చెరిషస్ మనకు కావలసిన విధంగా మనల్ని పోషించి సంరక్షించి మనకు కావలసినవన్నీ అనుగ్రహించి ఉదయం బ్రేక్ఫాస్ట్ కావాలి మధ్యాహ్నం లంచ్ కావాలి రాత్రి డిన్నర్ కావాలి మధ్యలో స్నాక్స్ మధ్యలో టీలు లేదా మధ్య మధ్యలో అవి ఇవి చిరుతిళ్ళు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు కేవలం వీటి గురించే కాదు నేను చెప్పేది భౌతికమైన వాటి గురించే కాదు ఆత్మ సంబంధమైనవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకనే ఒక అద్భుతమైన మాటను పేతృగారు చెప్తారు రెండో పేతృపత్రిక ఒకటో అధ్యాయంలో మనం గమనిస్తే మన జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయన అనుగ్రహిస్తున్నాడట మన జీవానికి మన భక్తికి కావలసిన వాటన్నిటిని ఆయన అనుగ్రహిస్తున్నాడు అనుగ్రహించాడు దయచేస్తున్నందున దయచేసినందున దేవనిస్తూ మాత్రం నీ ఆత్మీయ జీవితానికి నీ ఆత్మీయ భక్తికి కావాలి ఏమేం కావాలో అవి నీకన్నా లేకపోతే నువ్వు పుట్టడానికి ముందుగా నువ్వు భక్తిలోకి రావడానికి ముందుగా నువ్వు జీవాన్ని పొందడానికి ముందుగా వాటిని సిద్ధపరిచాడు ముందుగా సిద్ధపరిచాడు హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఎర్లియర్ లేకపోతే ఈ ఈ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఐదు రోజులు మనిషి కోసం దేవుడు సిద్ధపరిచాడు ఆరవ రోజు మనిషిని కలువు చేశాడు ఏడవ రోజు నుంచి మానవుడు దాన్ని వాటిని ఆ వనరులను ఆస్వాదించడం లేకపోతే అనుభవించడం ఎక్స్పీరియన్స్ చేయడం ఆరంభించాడు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఆరో రోజు తయారు చేయబడిన మనిషి కోసం లేతే ఐదు రోజులు ఒక మనిషికి కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తున్నాడు రేపు సృష్టించబడిన మానవుడు ప్రభు అన్నీ సృష్టించావు ఒకటి సృష్టించలేదు నువ్వు లేకపోతే ఫలాది సృష్టించలేదు ఫలాది సృష్టించలేవు అని అంటారు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఆయన చేయలేదు అని ఆయన మీద నింద వేసే అవకాశం లేకుండా దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు అనుగ్రహించేశాడు హీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ మీరు అడగొచ్చు అన్ని సిద్ధపరిచాడు భార్యని సిద్ధపరచలేదుగా ఆదాముకు సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచలేదుగా ఎందుకు సిద్ధపరచలేదు మనం సిద్ధపరచలేదని మనం అనుకుంటున్నాం ఆదాముకు అవసరమైన వాటి అన్నిటినీ దూర దూరంగా పెట్టాడు కానీ ఆయనకు అత్యంత అవసరమైన సాటి అయిన సహాయాన్ని ఆయన పక్కలో పెట్టాడు ఆయన శరీరములో అంతర్భాగంగా ఉంచాడు దేవుని యొక్క ప్రణాళిక చూడండి కొన్నిటిని దూరం పెట్టాడు కొన్నిటిని దగ్గర పెట్టాడు కొన్నింటిని వెలుపల పెట్టాడు కొన్నిటిని లోపల పెట్టేశాడు నీకు అవసరమైన వాటిని నీ లోపల దాచాడు అవనెక్కడ దాచాడు చెట్ల చాటను దాచలేదు అవనెక్కడ దాచాడు ఎక్కడో దూరంగా తోట వెలుపల దాయలేదు ఆదాము యొక్క శరీరములోనే అతని సొంత శరీరములోనే భార్యను దాచిపెట్టాడు మనకు కావలసిన ఆశీర్వాదాలు ఎక్కడో దేవుడు ఉంచడు విదేశాల్లో కాదు ఆశీర్వాదాలు దేవుడు మన కోసం వచ్చింది మన స్వదేశంలోనే మన స్వగృహంలోనే మన స్వకీల మధ్యలోనే మన కోసం కొన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు ఎక్కడో వాళ్ళని వేయాలనుకున్నారు లేదా ఎప్పుడో వాళ్ళని వేయాలనుకున్నారు అవన్నీ విఫలమైపోయి రాత్రంతా పట్టలేకపోయినందున నిరాశ చెందినట్టు శిష్యులని చెప్పాడు ప్రభు మీ కుడివైపున వైపున వాళ్ళు ఎక్కడో వేయొద్దు దూరంగా వెళ్ళి సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోయి వలలు వేయండి అని చెప్పలేదు ఆయన చెప్పినట్టు మాట మీకు దగ్గరలోనే వలలు వేయండి మీరు ఉన్న చోటునే వలలు వేయండి అన్నప్పుడు వాడు విస్తారంగా పట్టారు అనగా నీకు అందుబాటులోనే ఆశీర్వాదాలు పెడుతున్నాడు నీ అంతర్యములోనే ఆంతర్యములోనే ఆశీర్వాదాలు పెడుతున్నాడు నీ ఆంతర్యములో పెట్టాడు నీకు అందుబాటులో పెట్టాడు కొన్నిసార్లు అందరంత దూరంలో కూడా ఆశీర్వాదాలు పెడతాడు అది వేరే విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు తాను ఏమి ఉన్నాడు సమస్తమును ఎరిగినటువంటి సర్వజ్ఞాని దేవుని గురించి మనం ఆలోచిస్తున్నాం ఆయన ఏమి ఎరిగి ఉన్నాడంటే ఒకటి నెంబర్ వన్ అద్భుతము చేయడాన్ని ఎరిగి ఉన్నాడు ఆలోచించడం శిష్యుల పని అద్భుతం చేయడం ప్రభు యొక్క పని ఏం అని తలబద్దలు కొట్టుకున్నారు పిలుపు బహుశా ఆంధ్ర వైపు చూశాడు బ్రదర్ ఆండ్రు ఏంటి పరిస్థితి సడన్గా ఇలా చెప్పాడు పేతురు నడకుండా యోహాన్ని నడగకుండా వాళ్ళు ఎవరు నడగకుండా నాతో ఇలాగ అంటున్నాడు ఆండ్రూ వైపు చూస్తే ఆండ్రో ఇలా చెప్పిండొచ్చు ధైర్యంగా ఉండవు బ్రదర్ నేనేదో ఒకటి చేస్తానులే ఐ విల్ డూ సంథింగ్ ఐ విల్ మేనేజ్ సంథింగ్ అన్నట్టుగా చెప్పి బాబు ఎవరి దగ్గర ఆహారం ఉందా ఎవరి దగ్గర ఫుడ్ ఉందా ఎవరి దగ్గర లంచ్ ఉందా డిన్నర్ ఉందా అని అడిగి ఒక కుర్రాడి దగ్గర నుంచి ఒక చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకొచ్చాడు అనగా పిలుపు ఆంధ్రయ ఒకరికొకరు సహకరించుకున్నారు పరీక్షించబడింది పిలుపు అయితే ఆ పదార్థాలని తీసుకువచ్చింది ఆంధ్రయ పిలుపు తీసుకున్నా లేకపోయాడు పిలుపు ఆంధ్రే వైపు చూశాడు పిలుపు ఏసు వైపు చూడలేకపోయాడు పిలుపు ఏసు వైపు చూసి ఉంటే సమస్య సులభంగా పరిష్కారమైంది పిలుపు ఆంధ్రయ వైపు చూశాడు ఆంధ్రయ వైపు చూస్తే కాస్త ఆలస్యంగా అద్భుతం జరిగింది లేదు అంటే దానికి అది వెంటనే అద్భుతం జరగలేదని అర్థం చేసుకోవచ్చు మనుషుల మీద ఆధారపడి కొన్ని సమస్యలను పరిష్కరింపు చేసుకోవచ్చు మనుషుల వారి మీద ఆధారపడి మేము ఆయన కాకపోతే ఇంకెవరిని అడుగుతామండి మా డైరెక్టర్ని కాకపోతే మా ఫౌండర్ని కాకపోతే మా ప్రెసిడెంట్ని కాకపోతే మా పాస్టర్ గారిని కాకపోతే ఇంకెవరిని అడుగుతాము అని అడిగి కొన్ని పొందుకోవచ్చు తప్పేం లేదు పొందుకుంటున్నారు కూడా కానీ దేవుని వైపు చూస్తే సమృద్ధిగా పొందుకోగలం పిలుపు గారు ఆంధ్రేయ వైపు చూసి ఐదు రొట్టెలు రెండు చేపలు పొందుకున్నాడు కానీ పిలుప్పు యేసు వైపు చూసినప్పుడు పన్నెండు గంపలు పొందుకున్నాడు చూడండి అనగా అతను పొందుకున్న దానికి అనేక రెట్లు అధికంగా పొందుకున్నాడు ఎలా పొందుకున్నాడు అని వైపు చూసినప్పుడు నువ్వు యేసు వైపు చూస్తే అనేక విధాలుగా లేకపోతే అనేక రెట్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అనే సంగతిని దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం మొట్టమొదటి విషయం హీ నోస్ టు డూ ఎ మెరకల్ ఎవరో ఒక సలహాల యొక్క సూచనల మీద అద్భుతం చేయాలని కాదు ఆయనకి తెలుసు హీ హ్యాస్ పర్టికులర్ టైమింగ్ హీ నోస్ హౌ టు డూ వెన్ టు డూ వేర్ టు డూ ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఆయన ఎరిగి ఉన్నాడు ఒకటి మూడు విషయాలు మనం ఆలోచించబోతున్నాం సర్వజ్ఞాని అయినటువంటి యేసు లేకపోతే సమస్తమును ఎరిగినటువంటి యేసు తాను ఏమి చేయనున్నాడో తాను ఎరిగి అలాగ అడిగాడు అలాగూ ప్రశ్నించాడని చెప్పుకున్నటువంటి మూల మాటలోంచి మూల వాక్యములంచి మనం ఇలా ఆలోచిస్తున్నాం ఒకటి ఆయన అద్భుతములు చేయడాన్ని ఎరిగి ఉన్నాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో అనగా యోహన్ సువార్త ఆరో అధ్యాయం పదిహేనవ వచనం జాన్ సిక్స్ ఫిఫ్టీన్ రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతంగా పట్టబోచున్నారని ఏసు ఏరిగి జీసస్ పర్సీవింగ్ దట్ దేవర్ అబౌట్ టు కమ్ అండ్ టేక్ హిమ్ బై ఫోర్స్ టు మేక్ హిమ్ కింగ్ విత్ డ్రా అగైన్ ఇన్ టు బై హిమ్సెల్ఫ్ అలోన్ పర్సీవింగ్ గ్రహించాడు చూచాడు తెలుసుకున్నాడు గుర్తించాడు ఏం గుర్తించాడు ఏం గ్రహించాడు సర్వజ్ఞాని అయినటువంటి యేసు ఏం గ్రహించాడు అని మనం కొద్దిగా ఆలోచించాలి ఒకటి అద్భుతములు చేయడాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు రెండో విషయము మనం ఆలోచిస్తున్నట్టు విషయం వారు తనను రాజుగా చేయాలనుకుంటున్నారు ప్రవక్త రాబోయే ప్రవక్త ఈయన చెప్పిన వాళ్లే ప్రవక్త అయితే ప్రవక్త దగ్గరికి అయ్యా మాకు దేవుని చిత్తాన్ని బయలుపరచు నా కుటుంబం విషయంలో లేకపోతే నా బిడల విషయంలో నా సంఘం విషయంలో అని అడగాల్సిన వాళ్ళు అడిగి తెలుసుకోవాల్సిన వాళ్ళు అయ్యా నువ్వు ప్రవక్తవని ఎరుగుదును అని అడిగి లేకపోతే ఆయన చెప్పినటువంటి సమరే స్త్రీ అయ్యా ఆరాధన గురించి నాకు చిన్న డౌట్ ఉంది అని అడిగి తెలుసుకున్నటువంటి స్త్రీ ఇప్పుడు రాబోయే ప్రవక్త మోసే ప్రవచించిన ప్రవక్త అని చెప్పబడినటువంటి వ్యక్తి ఏసే అని గుర్తించినప్పుడు ఈ ప్రజలు ప్రవక్తను రాజుగా చేయాలని చూస్తున్నారు ప్రవక్త వేరు రాజు వేరు ప్రవక్త పని వేరు రాజు పని వేరు ఇది మర్చిపోయి వాళ్ళు రాజుగా చేయాలని రాజు ఉండగా రాజుగా చేయాలని బలవంతంగా ఆయన ఇష్టంతో సంబంధం లేకుండా ఆయన ఇష్టంతో ప్రమేయం లేకుండా ఆయన్ని రాజుగా చేయాలని చూడటం విచారకరమైన విషయం గమనించాల్సిన విషయం ఆయన ఎరిగి ఉన్నాడు ప్రభా ఏంటి జనాలు ఇలా వస్తున్నారు మాట్లాడుకుంటున్నారు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో గోడ చేస్తున్నారని శిష్యుల్లో ఎవరూ గుర్తించలేకపోయారు శిష్యులు ఇంకా ఈ అద్భుతము జరిగిందని అద్భుతము యొక్క మత్తులో ఉన్నారు ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు వాళ్ళు ఇంకా దాంట్లోంచి బయటపడలేదు ఇంకా ఆ ప్రభావంలోంచి ఆ ఇన్ఫ్లుయెన్స్లోంచి ఇంకా బయటపడలేదు ఏంటిది ఐదు రొట్టెలు ఏంటి రెండు చేపలు ఏంటి ఐదు వేల మందికి పంచి పెట్టడం ఏంటి పన్నెండు గంపల మెగలం ఏంటి షాక్ అయిపోయారు అవాక్ అయిపోయారు వాళ్ళు నిశ్చేష్టులైపోయారు ఏం అర్థం కాలేదు ఇది కళ నిజమా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఈ ప్రజల యొక్క స్పందన ఏంటి ప్రజలు అరవడం కేకలేయడం ఇవన్నీ తెలుసుకున్నారే కానీ వాళ్ళ మనసులో ఏముందో గ్రహించలేకపోయారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఒకటి ఎన్ని రాజుగా చేయాలని మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి లోతైన ఆలోచనని కొన్నిసార్లు బయటపడనే ఆలోచనను కూడా ఆయన ఎరిగి ఉంటాడు యేసు వారి విశ్వాసమును చూచి అనే నలుగురు మనుషులను ఉద్దేశించి స్వార్థల్లో రాయబడింది యేసు వారి విశ్వా చూడలేనటువంటి విశ్వాసాన్ని ఇన్విజిబుల్ ఫెయిత్ని ఆయన చూడగలిగాడు మోషే ఏ విధంగా అదృశ్యుడైన వాడిని విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లుగా అన్నట్టుగా చూడలేనటువంటి అవిశ్వాసాన్ని మనిషిలో దాగి ఉన్నటువంటి లేదా విశ్వాసాన్ని ఏసు చూశాడు అని అర్థం చేసుకోవచ్చు యేసు విశ్వాసాన్ని చూశాడు అదే సమయంలో అవిశ్వాసాన్ని కూడా చూశాడని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలం కపర్నహోమో లేకపోతే బెత్సైదా కొరాజీను అనేటువంటి పట్టణాల యొక్క ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూశాడు విశ్వాసాన్ని చూడగలడు అవిశ్వాసాన్ని చూడగలడు విశ్వాసము అవిశ్వాసము రెండు వ్యక్తమైతే మనం తెలుసుకోగలం లేకపోతే చూడగలం గుర్తించగలమే కానీ వ్యక్తము కానంత వరకు వాటిని మనం ఏమాత్రం వాటి గురించి అవగాహన లేకుండా ఉంటాం కాబట్టి నీ విశ్వాసాన్ని నీ అవిశ్వాసాన్ని లేదా నీ అల్ప విశ్వాసాన్ని నీ అధిక విశ్వాసాన్ని ఎరిగినటువంటి నీ ప్రభు లేకపోతే నా ప్రభు మన ప్రభు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం వాళ్ళ యొక్క ఆలోచనను ఎరిగినటువంటి యేసు వారి యొక్క అనవసరమైన ఆలోచనలు వ్యర్థ ఆలోచనలు వేస్ట్ ప్లాన్స్ ఫిర్టైల్ ప్లాన్స్ హీ న్యూ దేర్ ఫిటైల్ ప్లాన్స్ ఫెర్టైల్ ప్లాంట్స్ కాదు ఫిటల్ వ్యర్థమైనటువంటి వేస్ట్ ఆలోచనలు వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నారు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు సూర్యుని కింద సమస్తము వ్యర్థమే 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 వ్యానిటీ వ్యానిటీస్ ఆఫ్ వ్యానిటీస్ ఏం లేదు ఇదంతా శూన్యం ఇదంతా వేస్ట్ ఇదంతా నిష్ప్రయోజనమే అని అర్థం చేసుకోకుండా ఏదో దీనివల్ల ప్రయోజనం అనే మనిషి డబ్బు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం తిండి కోసం భౌతికమైన వాటి కోసం తాపత్రాయపడుతున్నాడు సూర్యుని కింద నూతనమైనది ఏది లేదండి అని స్పష్టంగా భక్తులు చెబుతున్నాడు దేవుని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట మొట్టమొదటి మాట ఆయన అద్భుతము చేయడాన్ని ఎరిగి ఉన్నాడు రెండోది వారు ఆలోచన చేయడాన్ని ఎరిగి ఉన్నాడు వారి యొక్క ఆత్మ సంబంధము కానటువంటి లేకపోతే అనవసరమైనటువంటి ఆలోచనను ఆయన ఎరిగి ఉన్నాడు అందుకనే ఆలోచన ఎరిగాడు కాబట్టి అందుకనే తన హి విత్రో హింసెల్ఫ్ విత్ డ్రా అయిపోయాడు అనగా బయటికి వెళ్ళిపోయాడు అనగా వాళ్ళలోంచి బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళ మధ్యలోంచి తప్పించుకొని పోయాడు ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు దేవని స్తోత్రం వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు సరే చేయండి అయ్యా రాజుగా చేయండి అని తనను తాను వారికి అప్పగించుకోలేదు గుద్దువారికి తన వీపును అప్పగించాడు పెరుగు వారికి తన గడ్డాన్ని అప్పగించాడు లేదు తన మొక్కాన్ని అప్పగించాడు కానీ అధికారం ఇవ్వాలి అనుకున్న వారికి మాత్రం తనను తాను అప్పగించుకోలేదు రాజుగా చేయాలి అనుకున్న వారికి తనను తాను అప్పగించుకోలేదు వాళ్ళకి దూరం అయిపోయాడు వాళ్ళకి దూరం అయిపోయి తండ్రికి దగ్గరయ్యాడు మనుషులకు దూరం అయిపోవాలి మనం మనుషులను సృష్టించిన దేవునికి దగ్గరైపోవాలి ఈ రోజులో బంధువులతో మనం దగ్గరగా ఉంటాం లేదా కుటుంబ సభ్యులతో దగ్గరగా ఉంటాం మంచిదే ఉండాలి కానీ దీనికన్నా అధికంగా మనం దేవునితో దగ్గరగా ఉండాలి దేవునితో సమీపంగా నడవాలి ప్రభువుతో సమీపంగా మనం సంచరించాల్సినటువంటి సహవాసం చేయాల్సినటువంటి అవసరం ఉంది దేవునికి స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం మొట్టమొదటి మాట ఆయన అద్భుతము చేయడాన్ని ఎరిగి ఉన్నాడు రెండవది ఆ అశేష జన సమూహం యొక్క వ్యర్థమైనటువంటి ఆలోచనలు వాళ్ళు ఆలోచించడాన్ని ఎరిగి ఉన్నటువంటి ప్రభు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇది అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు సముద్రపాదరి సముద్రపాధరిని బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితో అని ఏసు సూచనలు చూసడం వలన కాదు కానీ రొట్టెలు పూజించి తృప్తి పొందటం వలనే మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను ఒక విషయం చెప్తున్నాను ఏంటో తెలుసా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు దేవుని కుమారుడైన పంపబడిన నన్ను మీరు వెతకడంలో ఒక ఉద్దేశం ఉంది అది ఏంటి అంటే వాళ్ళు అడిగారు అసలు ప్రభా ఎప్పుడు వచ్చావు నువ్వు నేను చదువుతున్నాను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ కలిసి ఉన్నాయి వెంటనే వారు ఆయన వెతకడానికి నిశ్చయించుకున్నారు తిబరే నుండి కొన్ని పడవలు వచ్చి ఒడ్డుకు చేరాయి ప్రభు దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలను ప్రజలకు పంచిన స్థలం దీనికి సమీపం వాళ్ళు ఆ పడవలెక్కి ఆయన్ని వెతుక్కుంటూ కపెర్నహోముకు వెళ్ళారు ఏసు అవతల ఒడ్డున కనిపించగానే వాళ్ళు ఆయనతో రబ్బీ మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఏసు ఇరవై వచ్చిన ఇది నిజం అద్భుతాలను చూసినందువలన నన్ను మీరు వెతకడం లేదు రొట్టెలు తిని మీ కడుపులో నింపుకున్నందున మీరు నా కోసం వెతుకుతున్నారు అది శరీర సంబంధమైనటువంటి ప్రజలు ఆహారం కోసం తప్పించేటువంటి ప్రజలు వాళ్ళ ఆహార ప్రియత్వం లేకపోతే వాళ్ళ యొక్క ఆకలిని ఎరిగినటువంటి దేవుడు అనగా భౌతికమైన విషయంలో వారికి ఉన్నటువంటి దాహాన్ని ఆకలిని ఎరిగినటువంటి ప్రభు భోజన ప్రియులుగా ఉన్నారు వాళ్ళు అది విచారకరమైన విషయం తిండి ఉన్నారు వారి తిండి ఎరిగినటువంటి దేవుడు వీళ్ళేదో సందేశం కోసం కాదు సూచనల కోసం కాదు మెయిన్ ఉద్దేశం ఈ ఎక్కువ శాతం మంది ప్రజలు భోజనాల కోసం వస్తున్నారు రొట్టెల కోసం వస్తున్నారు చేపల కోసం వస్తున్నారు అని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం మూడో విషయము వారి యొక్క ఆహారం పట్ల ఉన్నటువంటి ఆశను ఎరిగి ఉన్నాడు ప్రభు ఎరిగి ఉన్నాడు మూడు విషయాల్ని ఎరిగి ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం అద్భుతము చేయడాన్ని ఎరిగి ఉన్నాడు వాడు వారు పిచ్చి ఆలోచన చెడు ఆలోచన చేయడాన్ని ఎరిగి ఉన్నాడు అంతేకాకుండా ఆహారం పట్ల ఆశ కలిగి ఉండడాన్ని ఎరిగి ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం కృపామయుడు మా దేవా మీకు వందనం చేస్తున్నాం మమ్మల్ని ఎరిగిన దేవుడివి మమ్మల్ని స్కాన్ చేసే దేవుడివి మా నిలువెల్లా ఏం దాగి ఉన్నాయో మీరు గుర్తించగలిగేటువంటి దేవుడివి నాయన సర్వజ్ఞాని అయినటువంటి యేసు ప్రభువ మీకు వందనం చెల్లిస్తున్నాం ఈ సమయంలోనైనా మేము ఆహారం మీద ఆశ కలిగి ఉన్నామని అంతేకాకుండా అనవసరమైన ఆలోచనలు మేము చేస్తున్నామని అంతేకాకుండా ఇటువంటి సందర్భాల్లో మా కొరకు అద్భుతము చేయాలి అని మీరు మేము చెప్పినా చెప్పకపోయినా అద్భుతము చేస్తున్నామని సమస్తము ఎరిగి మా విషయంలో మీరు ఎరిగినట్టు విషయాలను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం మీ గురించి మేము కొద్దిగా ఎరిగి ఉన్నాం కానీ మా గురించి మీరు సమస్తం ఎరిగి ఉన్నారు అందును బట్టి మీకు వందనం చెల్లిస్తూ మీరు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం మీ అందరికి వందనాలు ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటివరకు ప్రభు యొక్క కృపాక్షేమాలు మీ వెంట వస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మంచిది ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి కూడా మేము ప్రభుని మహింపరుస్తున్నాం ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియచేస్తారు ప్రభు కృప మీకు తోడే గాక